టీవీ, దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. మెగా డిఎస్సి పై మొదటి సంతకం, సామాజిక పింఛన్లు 4,000కు పెంపు, 2024 ఏప్రిల్ నుంచే వర్తింపు, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, దివ్యాంగులకు పింఛను 6,000కు పెంపు, బీసీలకు 50 ఏళ్లకే 4,000 పింఛను, 15 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500, యువతకు ఏటా 4 లక్షల చొప్పున 5 ఇళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 చొప్పున వృత్తి, తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి 7,000, రైతులకు 7,000 చొప్పున పెట్టుబడి సాయం, వాలంటీర్ల గౌరవ వేతనం 10,000 పెంపు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం నిర్మాణం, ఇసుక ఉచితం, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, భూ హక్కు చట్టం రద్దు, కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ, చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200, మరమగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పెళ్లి కానుక కింద 1,00,000 అందజేత, విదేశీ విద్య పథకం పునరుద్ధరణ, పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం, నాణ్యత లేని మద్యాన్ని అరికట్టి ధరల నియంత్రణ, ఆక్వా రైతులకు 1.50K యూనిట్ విద్యుత్తు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పథకాల పునరుద్ధరణ, చేనేతలకు ప్రత్యేక విధానాలు పథకాలు, ఆలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25,000 గౌరవ వేతనం, మత్స్యకారులకు వేట విరామ సమయంలో 20,000 ఆర్థిక సాయం, 217 జీవో రద్దుకు హామీ, బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం, స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటాం, డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు, ఆడపిల్లల విద్య కోసం కళలకు రెక్కలు పథకం ప్రారంభం, ఎంఎస్ఎంఈలు అంకుర సంస్థలకు 10 లక్షల రాయితీ, ఎన్డీఏ తెచ్చిన 10% ఈబీసీ రిజర్వేషన్లు అమలు, చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు, బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1.50 లక్షల కోట్లు ఖర్చు, ఉద్యోగుల సిపిఎస్ సమీక్షించి సరైన పరిష్కార మార్గం, అవుట్ సోర్సింగ్ అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం, కాపు సంక్షేమం కోసం 15,000 కోట్లు ఖర్చు చేస్తాం, ఆదరణ పథకం కింద ఏటా 5,000 కోట్లతో పరికరాలు, అగ్ర వర్ణాల్లో ఉండే పేదలకు కూడా న్యాయం, ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఇల్లు కట్టించి ఇస్తాం, ధోబీ ఘాట్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10% రిజర్వేషన్లు, వడ్డేరలకు క్వారీలు 15% రిజర్వేషన్లు, రాయల్టీ సీనరేజుల్లో మినహాయింపు, జర్నలిస్టులకు అక్రిడేషన్ల విషయంలో కూడా నిర్ణయం, మంచి చేస్తామని హామీ, న్యాయవాదులకు ప్రభుత్వ స్టైఫండ్ కింద 10,000, ల్యాండ్ ఆర్డర్ విషయంలో సరైన నిర్ణయాలు, రాజధానిగా అమరావతి కొనసాగింపు, ప్రతి మండలంలో జనరిక్ మందుల దుకాణాలు, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా, అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు, విజయవాడలో హజ్ హౌస్ నిర్మిస్తాం, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల, 40 ఏళ్ల టీడీపీకి 6 గెలుపు, తెలుగోడి ఆత్మగౌరవ నినాదంతో 1982 మార్చి 29 ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు, ఆవిర్భవించిన 9 నెలలకే 1983 ఎన్నికల్లో ఆ పార్టీ ప్రపంచనం సృష్టించింది, 1983, 1985, 1994 శాసనసభకు ఎన్నికలు జరగ్గా ఎన్టీఆర్ సారథ్యంలో టీడీపీ 3 సార్లు విజయం సాధించింది, 1994 తర్వాతి పరిణామాలతో చంద్రబాబు ఆ పార్టీ బాధ్యతలు చేపట్టి 1995 సీఎం అయ్యారు, బాబు హయాంలో 1999, 2014, 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది.